ఎట్టకేలకు రైతు రుణమాఫీకి ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది రెండోసారి పవర్లోకి వచ్చిన తర్వాత తొలి రెండేండ్లు మాత్రమే అమలు చేసి ఆ తర్వాత నిలిపివేసింది ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతుండటంతో పునః ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది రాష్ట వ్యాప్తంగా గురువారం నుంచే రుణమాఫీ అమల్లోకి వస్తుందని సెప్టెంబర్ సెకండ్ వీక్ లోగా కంప్లీట్ కావాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు ఆర్థిక మంత్రి హరీష్ రావు సీఎం ముఖ్య సలహాదారు సోమేశ్ కుమార్ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు హెచ్ఎండిఏ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు తదితరులతో ప్రగతి భవన్లో బుధవారం నిర్వహించిన సమీకా సమాపేశంలో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు రుణమాఫీ అమలు కోసం పంతొమ్మిది పేల కోట్లను కేటాయిస్తున్నట్లు సీఎం తెలిపారు రైతుబంధు స్కీమ్ను విడతల వారీగా అమలు చేస్తున్నట్లే రుణమాఫీ కూడా సెప్టెంబర్ రెండో వారం కల్లా కంప్లీట్ చేయనున్నట్లు తెలిపారు ఇప్పటి వరకు పన్నెండు వందల ఏడు కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేయడంతో సుమారు ఐదు పాయింట్ ఇరవై ఆరు లక్షల మందికి లబ్ది చేకూరింది బ్యాంకుల్లో ముప్పై ఐదు రుణం ఉన్న రైతులకు ప్రయోజనం కలిగింది కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు లక్ష రూపాయల వరకు రుణం ఉన్న రైతులందరికీ మాఫీ కావాల్సి ఉంది ఇప్పటి వరకు విడుదల చేసిన నిధులకు అదనంగా పంతొమ్మిది వేల కోట్లను ఇస్తున్నట్లు సీఎం ఒక ప్రకటనలో తెలిపారు రైతుల సంక్షేమాన్ని కార్యాచరణను విస్మరించే ప్రసక్తే లేదని నొక్కి చెప్పారు అయితే తెలంగాణ రైతాంగ సంక్షేమం అభివృద్ధే రాష్ట ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎన్ని కష్టాలొచ్చినా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని కేసీఆర్ స్పష్టం చేశారు కేంద్రం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయంతో ఆర్థిక మందగమనం ఏర్పడిందని ఆ తర్వాత కరోనా వల్ల ఆర్థిక సమస్యలు ఎదురయ్యాయని వివరించారు ఎఫ్ఆర్బిఎం నిధుల విషయంలో కేంద్రం విధించిన ఆంక్షలు తెలంగాణ పట్ల అనుసరించిన కక్షపూరిత చర్యలు కూడా రుణమాఫీ అమలు ఆశించిన స్థాయిలో జరగకపోవడానికి కారణమని పేర్కొన్నారు ఆర్థిక లోటుతోనే ఇన్నాళ్లు ఆలస్యమైందని వివరించారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చక్కదిద్దుకున్న నేపథ్యంలో రుణమాఫీ కార్యక్రమాన్ని పునః ప్రారంభిస్తున్నట్లు తెలిపారు అయితే ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీని కొనసాగిస్తున్నామని తెలిపారు రైతు బంధు రైతు బీమా వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సాగునీరు లాంటి పలు పథకాలను రాష్ట ప్రభుత్వం చిత్తశుద్దితో నిరాటంకంగా కొనసాగిస్తుందని వివరించారు ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా ఆరు నూరైన రైతుల సంక్షేమాన్ని వ్యవసాయాభివృద్ది కార్యాచరణను విస్మరించే ప్రసక్తి లేదన్నారు వ్యవసాయ అభివృద్ధి కోసం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు సహా అనేక ఆదర్శవంతమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు రైతు సాధికారత సాధించే వరకు వారిని ఆర్థికంగా ఉన్నతంగా తీర్చిదిద్దే వరకు విశ్రమించే ప్రసక్తి లేదన్నారు ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రైతుల్లో ఇప్పటికే పేరుకుపోయిన అసంతృప్తిని ఇకపైన చిక్కులు రావద్దనే ఉద్దేశంతోనే రుణమాఫీ అమలుకు కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి అయితే రైతుల రుణాలను వారం రోజుల్లోగా ప్రభుత్వం మాఫీ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకుల మందు చేస్తామని కాంగ్రెస్ హెచ్చరించింది బీజేపీ సైతం రుణమాఫీని కంప్లీట్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరుగుతుండటంతో ప్రభుత్వం ఎట్టకేలకు నిర్ణయం తీసుకోక తప్పలేదు ఇకపై నిధులను సమకూర్చుకోవడమే ప్రభుత్వానికి సవాలుగా మారింది అయితే రుణమాఫీ కోసం రైతులు నాలుగేళ్లుగా ఎదురుచూశారు ప్రభుత్వం ప్రతి సంవత్సరం బడ్జెట్లో నిధులు కేటాయిస్తున్నా ముప్పై రుణం ఉన్న రైతులకు మాత్రమే ప్రభుత్వం అమలు చేసింది మిగిలిన వారి రుణాలకు బ్యాంకుల్లో వడ్డీలు పేరుకుపోతున్నాయి మాఫీ చేయకపోవడంతో కొన్ని బ్యాంకు శాఖలు రైతు పందు డబ్బుల్ని కూడా చేసుకుంటున్నాయి రైతుల నుంచి ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం జోక్యం చేసుకుని బ్యాంకులకు ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వ తాజా నిర్ణయంతో రుణాలకు విముక్తి కలుగుతుందని రైతులు సంతోషపడుతున్నా ఇప్పటి వరకు పడిన వడ్డీని మాత్రం రైతులు చెల్లించుకోక తప్పడం లేదు ప్రభుత్వం సకాలంలో మాఫీ చేసినట్లయితే వడ్డీ భారం తగ్గేదన్న రైతుల ఆవేదన అరణ్య రోదనగానే మిగిలిపోయింది